మేడ్చల్ మండలం మేడ్చల్ మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లంపేట సాయిధోనిగడ్డ తాండా రావల్కొల్ గ్రామ సర్పంచులు యాదవ సంఘం నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ మండలంలో గ్రామాలు మున్సిపల్లో అభివృద్ధి పరుస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ దేవరాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో చేసుకున్నాము, కొన్ని కంప్లీట్ అయిన పనులు కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏది ఏమైనా తెలంగాణ వచ్చినాక కొత్త మున్సిపాలిటీలు అయినాక ఒక చరిత్ర ఎక్కడ చూడు. మా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్ కానీ, కోఆప్షన్ మెంబర్ కానీ, స్థానిక నాయకులు కానీ, మా మార్కెట్ చైర్మన్ కానీ అందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తారు. ఒక యుద్ధం ఎక్కడ చూసినా, మీరు చూస్తున్నారు పొద్దుగడ సంధి, 7 గంటల సంధి, ఎక్కడ ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతుంది. మాకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మాకు కేసీఆర్ ఆశ్రమించింది ఇస్తుంది, మాకు కేసీఆర్ మాకు తాగునీరు ఇచ్చింది, మాకు సాగునీరు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎవ్వరు ఇవ్వలే ఇన్ని దినాల సంధి కూడా మాకు అన్ని రకాలు కూడా పనులు జరుగుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, స్కీమ్లు వస్తున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున మాకు కూడా బ్రహ్మరథం పెడుతుంది. వాడో ఈడో బీజేపీ వాడో కాంగ్రెస్ వాడు ఉట్టిగా కావాలని అడ్డం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు చేసినా, ఎన్ని చేసినా మళ్ళా మూడోసారి వచ్చేది కేసీఆరే, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా మేము అభివృద్ధి చేస్తున్నాం, తప్పకుండా పనులు చేస్తున్నాం, ప్రజల దగ్గర విశ్వాసం సంపాదించినాం, నమ్మకంతో ఉంటున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, బాగా ముందు కూడా హ్యాట్రిక్ కొడతామని కూడా మనం చేస్తున్నాం. జై తెలంగాణ. ముందు కూడా మంత్రి గారు మనకందరికీ కూడా ప్రతి ఒక్క వాడు కూడా ఒక 50 లక్షలు చొప్పున ఫండ్ పండిస్తామని కూడా సార్ మాకిచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క వాడు కూడా 23 మేడ్చల్ మున్సిపాలిటీలో 23 వార్డులో కూడా ప్రతి ఒక్క వాడు కూడా 50 లక్షల చొప్పున ఫండ్ కేటాయిస్తున్నారు మన మంత్రి గారు. అందుకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందు ముందు కూడా ప్రతి ఏ వార్డులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సీసీ రోడ్సే కానీ, డ్రైన్సే కానీ, బీటీ రోడ్సే కానీ, ప్రతి ఒక్కటి ఎస్సీ కమ్యూనిటీ హాల్సే కానీ, బీసీఏ కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. మన మంత్రి గారి చేతుల మీద ప్రతి ఒక్కటి కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంక్షేమ కేసీఆర్ గారి నాయకత్వంలో అడుగులో అడుగై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వాటల్లో తీసుకుపోతున్నటువంటి నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా మంత్రి మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఏ నాయకుడు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి కోసం ప్రభుత్వ ఫండే కాకుండా సొంత నిధులతోటి ఈరోజు ఎన్నో గ్రామాలు మరి అభివృద్ధి కార్యక్రమంలో చేసుకున్నాం, మీరు అందరూ కూడా చూశారు. దాదాపు ఒక్కొక్క గ్రామంకు 50 లక్షలు తగ్గకుండా మరి అన్ని సీసీ రోడ్లు, కమిటీ హాళ్ళు, గుళ్ళు ఎన్నో మరి నా దగ్గర ఉంటే కాదు, నా మేడ్చల్ నియోజక ప్రజలు నన్ను భారీ ఎత్తున మరి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు. వారికి నేను సాయం చేయాలి, నేను అందుబాటులో ఉండాలని ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడు, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకుడు మా మంత్రి మల్లారెడ్డి గారు. మా మంత్రి మల్లారెడ్డి గారికి ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో సాటి రారు. రానున్న రోజు ఏ నాయ ఆడబిడ్డ కూడా మట్టి రోడ్డు మీద కూడా నడవకుండా ఉండొద్దని ప్రతి గల్లి గల్లి కూడా ఆయన సొంత నీళ్లతో సొంత డబ్బులతోటి మరి ఈరోజు సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. విధంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ గారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నాయకుడు మా మంత్రి మల్లారెడ్డి గారు. ఆదేశాల మేరకు నేను 3వ వార్డులో 1 కోటి 35 లక్షల వర్కులు 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్సీ మినీ ఫంక్షన్ హాల్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలు సీసీ రోడ్కు శంకుస్థాపన జరిగింది. కంప్లీట్ అయిన వర్కులు 1 కోటి 5 లక్షల రూపాయలు కంప్లీట్ అయిన వర్కులు. అదేవిధంగా ఈరోజు మా మంత్రివారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మా దళితవాడలన్నీ అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటి ముందర రోడ్డు సీసీ రోడ్డు కానీ, డ్రైన్ కానీ ప్రతిదీ కంప్లీట్ చేసే బాధ్యత నాది. అదేవిధంగా మా మంత్రి గారిని హామీ ఇవ్వడం జరిగింది. అందరు సహకరించిన నా యూత్ సభ్యులకు